ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిందటిసారి పెద్ద తలనొప్పి ఏమైందయ్యా అంటే ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్పు. ఎమ్మెల్యేలని వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని చెప్పినా సరే మార్చకపోవడం వలన కేసీఆర్ ఓడిపోయాడు అని, అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా మార్చకపోవడం వల్ల దెబ్బతింటున్నారు అని చెప్పి, మార్చినప్పుడు బాగుపడ్డారు వాళ్ళు అని చెప్పి, ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పుకు సంబంధించి 80 మందిని ఏకంగా వాళ్ళది 3 ఏళ్ల నుంచి పెర్ఫార్మెన్స్ లేసి లెక్కలేసి ఏసి వాళ్ళని తీసి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని పెట్టి ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలను ఎంపీలుగా రకరకాల ప్రయత్నాలు చేసి అన్ని ఈక్వేషన్స్ అయిపోయినాయి. చివరికి అది కాస్త వికటించిన ప్రయోగం, విఫలమైన ప్రయోగమై జగన్కి ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు అది సరిచేసుకునేటటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి చేసుకొస్తున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, పోయేవాళ్ళు పోతూనే ఉండగా కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ లేదా ఉన్న వాళ్ళని ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతూ, మరొక వైపున ఒక పొలిటికల్ అడ్వైజరీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటూ, అలాగే ఏ నియోజకవర్గాలు అయితే గతంలో మార్చారు వాళ్ళని మళ్ళీ పాత ప్లేసెస్కి పెట్టడము లేదా కొత్త చోట ఫిక్స్ అయ్యేలా చేయడం ఇట్లా చేసుకుంటూ క్రమంగా అడుగులు సరిచేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్గా ఏమవుతుందో చూడాలి.